వెల్కమ్ టు మ్యాటర్ మీడియా. ప్రభునామమున వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము రోమా 12:18. సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండుడి. చూడండి, మరి దేవుని వాక్యం సెలవిస్తుందండి, సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో, కొద్దిమందితో అని మరి ఇక్కడ రాయబడి లేదండి, సమస్తమైన మనుషులతో మీరు సమాధానముగా ఉండండి అని చెప్పేసి. అవునండి, మరి మొన్న మా ఇంటికి ఒక దైవజనుడు రావడం జరిగిందండి. మరి అయితే మరి ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ని ఈ విధంగా షేర్ చేస్తున్నారు. ఏంటంటే మరి ఒకరోజు ఆయన ఎగ్జాక్ట్లీ 6:00కి మరి ఆయన తన ఫాస్టింగ్ ఉన్నారంట. ఆ ఫాస్టింగ్ని బ్రేక్ చేశారంట అండి. చేసిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసరికి అప్పటికే 8 అయిపోయిందంట. అయితే మరి వస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు ఆయనకి చెప్తున్నారంట అండి, ఏంటంటే నీ సమాధానాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు అని చెప్పేసి. అయితే అని అనుకున్నారంట, నేను ఎప్పుడూ నా భార్యతో సమాధానంగానే ఉన్నానే, నేను సమాధానం ఎప్పుడు పాడు చేసుకోలేదే అనుకుంటూ మరి వచ్చారంట అండి. వచ్చిన తర్వాత మరి అన్నారంట, మరి ఈరోజు ఏం వండావు అని చెప్పేసి. అయితే ఆవిడ అన్నారంట, ఇంకా నేనేం వంట ఏం చేయలేదు అని చెప్పేసి అన్నారంట అండి. మరి అలా అన్నప్పుడు ఆయనకి ఎంతగానో మరి చాలా ఆకలి మీద ఉన్నారేమో ఎంతగానో మరి కోపం వచ్చిందంట అండి. అయితే మరి దేవుడు చెప్పారు కదండి, నీ సమాధానాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు అని చెప్పేసి. మరి ఆయన సైలెంట్గా రూమ్లోకి వెళ్ళిపోయారంట. మరి ఇది వంట అదంతా అయిపోయిన తర్వాత మరి తిన్నారంట. అయితే తర్వాత నెక్స్ట్ నుంచి మరి నేను పలానా టైంకి నేను ఇంటికి వస్తున్నాను అని చెప్పేసరికి మరి ఆవిడ మరి మొత్తం ఆ వంట అంతా ఏర్పాటు చేసి ఉంచేవాళ్ళు అంటండి. మరి ఆ విధంగా మరి ఎక్కడ కూడా సమాధానం పాడు చేసుకోలేదు మా కుటుంబంలో. మరి ఆయన ఒక టెస్టిమోనీ చెప్పడం జరిగిందండి. అవునండి, మరి అందుకే మరి దేవుని వాక్యం సెలవిస్తుందండి, సత్యమైతే సమస్త మనుషులతో మరి సమాధానంగా ఉండమని చెప్పేసి. అవునండి, ఒక్కోసారి ఇంట్లో మరి విషయం ఏమీ ఉండదండి, కానీ అది చిన్న మాటను బట్టే మరి అది ఏమైపోతూ ఉంటుందంటే మరి చాలా పెద్ద గొడవ కింద అయిపోయి మరి అక్కడ సమాధానాన్ని మరి పాడు చేసుకున్న వారిగా ఉంటామండి. అయితే మరి ఒక్కొక్కసారి కొన్ని గృహాల్లో చూస్తే మరి వాళ్ళకి ఒక్కరి మీద ఒకరికి ఎంతగానో ప్రేమ ఉంటుందండి, కానీ ఒక చిన్న మాటను బట్టి మరి ఎంతగానో పెద్ద పెద్ద గారుచుకొని మరి పోట్లాడుకుని మరి ఎంత అనకూడని మాటలు కూడా మరి ఆ కోపంలో అనేసుకుంటారు. మరి నెక్స్ట్ డే మళ్ళా మామూలుగానే ఉంటారండి. కానీ వారు ఆ రోజు మరి ఆ సమాధానాన్ని పాడు చేసుకోవడము మరి అనరాని మాట్లాడుకోవడం మరి జరిగిపోతుంది కదండి. కాబట్టి మరి అక్కడ మరి అందుకే మరి దేవుని వాక్యం సెలవిస్తుందండి. మరి సామెతలు మరి 20:3 మరి చూసుకున్నట్లయితే, కలహమునకు దూరముగా ఉండటం నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. చూడండి, కలహమునకు మరి పోట్లాట్లకి మరి దూరంగా ఉండటము నరులకి ఘనత అంటండి. మరి మనుషులకి అది ఒక ఘనతగా మరి మరి ఇక్కడ రాయబడి ఉందండి. కాబట్టి మరి దేవుని వాక్యం సెలవిచ్చినట్టు మరి సత్యమైతే సమస్త మనుషులతో కూడా మరి సమాధానంగా ఉండాలి అని చెప్పేసి. అంతేకాదండి, మనం ఎక్కడికైతే వెళ్తామో మన సమాధానకర్తలుగా కూడా మరి ఉండాలండి. మరి మన ఎవరైతే మరి సమాధానాన్ని మరి కలగజేస్తారో వారి దేవుని కుమారులు అనబడతారు అని చెప్పేసి మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి. అవునండి, మరి పరిశుద్ధుడైన ఫ్రాన్సిస్ గారు అయితే మరి ఈ విధంగా ప్రేయర్ చేసేవాళ్ళు అంటండి. మరి ఎక్కడైతే సమాధానం లేదో ప్రభువా, మరి నేను అక్కడ సమాధానాన్ని కలిగించేవాడిగా నేను ఉండాలి అని చెప్పేసి ఆయన ప్రేయర్ చేసుకునేవాళ్ళు అంటండి. కాబట్టి మరి ఎక్కడైతే మనం ప్రతి సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి, అలాగే సమాధానం లేని చోటు కూడా సమాధాన పరిచేవారిగా, వారిని ఐక్యపరిచేవారిగా మరి దేవుని బిడ్డలుగా మనం ఉండవలసిన వారిగా ఉన్నామండి. కాబట్టి ఈ చిన్న వాక్యాన్ని బట్టి మనం ప్రేయర్ చేసుకుందామండి. మరి ఎవరితోనైనా సమాధానం లేదా మరి ఎవరి మీదైనా మనం కలహంతో మరి మరి వారికి దూరం అయిపోయామా, మనల్ని మనం పరీక్షించుకుని వాటి అన్నిటినీ మరి వదిలిపెడతామండి. ఓకేనండి, ఈ చిన్న వాక్యాన్ని బట్టి ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, నాయన ప్రభా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి, సహాయం దయచేయండి. అవును ప్రభా దేవ, మీ వాక్యం సెలవిస్తుంది సత్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండమని ప్రభా. అవును ప్రభా తండ్రి, నాయన ప్రభా సమాధానంగా ఉండడానికి సహాయం చేయండి నాయన దేవ, పీస్ మేకర్స్గా ఉండడానికి సహాయం దయచేయండి నాయన ప్రభా, కృప చూపించండి ప్రభా, దయ చూపించండి నాయన ప్రభా. మరి ఎక్కడైతే నాయన సమాధానం లేదో తండ్రి, ఆ సమాధానాన్ని ఏర్పాటు చేసేవారుగా నాయన కూడా ఉండగలగడానికి ప్రభా సహాయం దయచేయండి నాయన, కృప చూపించండి, దయ చూపించండి నాయన ప్రభా దేవ. మరి నాయన 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 ఏసయ్య, మీరే సహాయం చేయమని అడిగి వేడుకొంచిందండి దేవ. మరి నాయన నాయన ఈ ప్రోగ్రామ్ని ఎవరైతే చూస్తున్నారో దేవ, వారికి మీ ఆత్మను తోడుగా ఉంచండి నాయన. ఈరోజు వారు చేసే పనులన్నిటిలో కూడా తండ్రి మీ జయమును దయచేయమని ఈ చిన్న ప్రార్థన ఏసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.